టిడిపికి బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్ర ఈ దెబ్బతో కోలుకెళ్లేని దెబ్బ తగిలింది టీడీపీ పార్టీకి ఇక ఆయన వైఎస్ఆర్ పార్టీలోకి వస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పార్టీలకు రాజీనామాలు నేతలు పార్టీలు మార్పులు తారస్థాయికి చేరాయి జగన్ ఓటమే లక్ష్యంగా టిడిపి జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు బీజేపీ కలిసి వస్తుందనే సంకేతాలు ఉన్నా అధికారిక నిర్ణయంతో అనిశ్చితి కొనసాగుతోంది ఇదే సమయంలో అటు వైసీపీ ఇటు టీడీపీలో సీనియర్లు పార్టీ విడుదల కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్ర తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు పార్టీ అధినేత నారా చంద్రబాబు ఆయన లేఖ రాశారు గత లోక్ అరకు లోక్సభ నుంచి టిడిపి తరఫున పోటీ చేసిన ఆయన బీజేపీతో పొత్తు కోసం సంప్రదింపులు జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇదే విషయాన్ని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమని ఆయన వ్యాఖ్యానించారు అధికారం కోసం తన అంతరాత్మను అమ్ముకోలేనని అన్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు కిషోర్ చంద్రదేవ్ ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు ఎన్డీఏలో టీడీపీ చేరిక విషయంపై ఇటీవలే అమిత్ షా చంద్రబాబును మధ్య కీలకమైన చర్చలు జరిగాయి ఈ నేపథ్యంలో కిషోర్ చంద్రదేవ్ రాజీనామా చేయడం గమనార్హం